హాయ్ గాయ్స్, ఇవాళ మనం కువైట్ లోనో న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాము. కువైట్ లో విస్తృతంగా జరుగుతున్న తనిఖీలు దేశవ్యాప్తంగా 563 మంది చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వివిధ గవర్నరేట్ లో జరిగిన తనిఖీలలో జహ్రా అలాగే ఫర్వానియా హవల్లీ అహ్మది ఒకటని కాదు, కువైట్ మొత్తం దేశం మొత్తం మీద జరిపిన తనిఖీలలో మొత్తం 563 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని సంబంధిత అధికారులకు అప్పగించారు. అదేవిధంగా మనము మరో న్యూస్ చూసినట్లయితే కువైట్లో నివసిస్తున్న అమెరికన్ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని కువైట్లోని అమెరికన్ ఎంబసీ తెలియజేసింది. అమెరికన్ ఎంబసీ యొక్క అధికార ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటనలో కువైట్లోని ఎంబసీ సూచించింది, ఈ మేరకు కువైట్లోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాకీ హక్ బ్రిగేడ్లు చేసిన బెదిరింపుల గురించి రాయబార కార్యాలయం తెలుసుకుని కువైట్లోని సైనిక స్థావరాలపైన ఇరాక్ నుంచి ముప్పు ఉంది కాబట్టి కువైట్లో ఉన్న అమెరికన్ ఎంబసీ వారు ఈ విషయాన్ని అయితే అప్రమత్తంగా ఉండాలని కువైట్లోని పౌరులకు హెచ్చరించింది. అదేవిధంగా మరో న్యూస్ చూసినట్లయితే కింగ్ ఫహాద్ అల్ 40 నెంబర్ రోడ్ అంటే కువైట్లో మనకు కువైట్లో ఉన్నవారికి బాగా తెలుస్తుంది. మనము ఏదైనా మంతకాకు కురైను అదేవిధంగా సబహియా ఇట్లా అటుపక్క సిటీ సైడ్ ఉన్న మంతకాలకు వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా 40 నెంబర్ అనేది డైలీ వెళ్తూ ఉంటాము. అక్కడ ఉండే వాళ్ళకు తెలుస్తుంది, కువైట్లో ఉండే వాళ్ళకు తెలుసాది దీని గురించి. ఈ 40 నెంబర్ రోడ్ల పైన ఏమైందంటే వఫ్రా రోడ్డు మీద కొత్తగా 5 లైన్ల బ్రిడ్జ్ అనేది నిర్మించారు. కొత్తగా 5 లైన్ల బ్రిడ్జ్ అనేది ఈ వఫ్రా రోడ్డు పైన నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్ మరో న్యూస్ చూసినట్లయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంతో ఒక నర్స్ అనేది దేశ బహిష్కరణకు గురైంది. అంటే ఆ నర్స్ అనేది కువైట్లో ఉన్న నర్సు ఏం పెట్టిందంటే ఇజ్రాయెల్కు మద్దతుగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, కువైట్లో గల్ఫ్ కంట్రీస్ అన్ని మనకు పాలస్తీనాకు మద్దతు ఇస్తుంటాయి. మనము అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ కువైట్లో బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళి అక్కడ డ్యూటీలు చేసేవాళ్ళు లేదా ఏదైనా పని చేసుకునే వాళ్ళు గుమ్మున ఉండాలి తప్పితే ఇలా ఏది పడితే అది పోస్ట్ పెడితే అది చట్టవిరుద్ధం. కువైట్ రూల్స్ ప్రకారం అది చట్టవిరుద్ధమే అవుతుంది. ఎందుకంటే కువైటీలు పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నారు, ఇది తెలిసి కూడా మనము ఇజ్రాయెల్ కు మద్దతుగా పోస్ట్ పెడితే ఖచ్చితంగా జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఈమెకైతే దేశ బహిష్కరణ చేయడం జరిగింది ఈమెను ఆ విధంగా ఇజ్రాయెల్ కు మద్దతుగా పోస్ట్ పెట్టినందుకు. అదే విధంగా ఫ్రెండ్స్ మరో న్యూస్ చూసినట్లయితే వీధి వ్యాపారుల వర్క్ పర్మిట్లను రద్దు చేసే యోచనలో కువైట్ ఉంది. అంటే వీధి వ్యాపారాలు అంటే ఇప్పుడు మనము దవార్ల దగ్గర అదేవిధంగా పార్కుల దగ్గర చూస్తుంటాం ఐస్ బండ్లు, ఐస్ బండి తోసుకుంటూ ఐస్లు ఈ విధంగా చిన్న చిన్న కూల్ డ్రింకులు వాటర్ బాటిల్ అమ్ముతుంటారు కదా, వీళ్ళను వీధి వ్యాపారులు అంటారు. ఇలాంటి వారి 5,000 వర్క్ పర్మిట్లను రద్దు చేసే ఆలోచనలో కువైట్ ప్రభుత్వం ఉంది ప్రస్తుతానికి. అదేవిధంగా ఫ్రెండ్స్ మరో న్యూస్ చూసినట్లయితే కువైట్లోని మాలయా సిటీ అంటే మన తెలుగు వారికి సుపరిచితం. అంటే చాలా మందికి హాలిడే వస్తే చాలు, శుక్రవారం వస్తే చాలు మాలయా ఖచ్చితంగా విజిట్ చేస్తారు, మాలయాకి వెళ్తారు. ఇంట్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు కానీ, కద్దామాలు కానీ, అక్కడ వర్క్ చేసే కువైట్లో ఉన్నవారు కానీ ఎవరైనా సరే మాలయా సిటీని ఖచ్చితంగా సందర్శిస్తారు. అక్కడ రోడ్డు దాటేటప్పుడు ఇప్పుడు మాలయా ఇక్కడ సిద్దాఫ్ ఉంది కదా, సిద్దాఫ్ నుంచి అటుపక్క గోల్డ్ షాపులకు వెళ్ళాలన్నా రోడ్డు దాటాలి. ఆ రోడ్డు దాటాలంటే అది ముందే బిజీ రోడ్డు, రోడ్డు దాటాలంటే చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ కువైట్ గవర్నమెంట్ అక్కడ ఒక బ్రిడ్జ్ని అయితే నిర్మించింది. ఇది తెలుగు వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బ్రిడ్జ్ వలన రోడ్డు దాటడం చాలా సులువైతుంది, నడక మార్గంలో ఈజీగా అనేది మనము ఆ బ్రిడ్జ్ అనేది ఎక్కి ఆ పక్క ఎక్కి ఈ పక్క దిగవచ్చు, రోడ్డుతో అవసరం లేకుండా దాటవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మరో న్యూస్ చూసినట్లయితే కార్మికుల కొరత అనేది పెరిగింది కువైట్లో. ఎందుకంటే కువైట్లో వివిధ రంగాల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. దీంతో కార్మికుల వేతనాలు 3 రెట్ల వరకు పెరిగినట్లు ఒక దినపత్రిక పేర్కొంది. అంటే ఎక్కడైతే మనకు డిమాండ్ ఉంటుందో అక్కడ వర్కర్ల కొరత ఉంది కాబట్టి ఉన్న వర్కర్లు డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు. శాలరీ అని పనికి ఎక్కువ వేతనం చెల్లించాల్సిన పరిస్థితి కువైట్లో ఉంది ఇప్పుడు. అదేవిధంగా ఫ్రెండ్స్ మరో న్యూస్ చూసినట్లయితే ఒక అమెరికన్ పౌరుడు ఒంటెను ఢీకొన్న ఈ సంఘటనలో అమెరికన్ పౌరుడు మరణించడం జరిగింది. అంటే ఈ అమెరికన్ వ్యక్తి అనేది కారులో వేగంగా వెళ్తున్నప్పుడు ఒంటె సడన్గా అడ్డం వచ్చింది.
బండి అనేది యాక్సిడెంట్ కు గురి కావడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఈ అమెరికన్ పౌరుడు మరణించడం జరిగింది. అప్పటికే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ప్రమాద స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేశారు. అదే విధంగా ఫ్రెండ్స్ మరో న్యూస్ చూసినట్లయితే కోయట్లో చంద్రగ్రహణం ఈరోజు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ రోజు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందని జజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. గ్రహణం రాత్రి 10:34 నుంచి 11:13 వరకు కనిపిస్తుంది. అల్ జజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. అదే విధంగా ఇది 11:53 ఈ చంద్రగ్రహణం అనేది ముగుస్తుందని కూడా తెలియజేసింది. ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం అని కూడా కేంద్రం అధికారులు తెలిపారు. అదే విధంగా కువైట్ లోనే కాకుండా ఇతర అరబ్ దేశాలు అదే విధంగా ఆఫ్రికన్ దేశాలలో కూడా చంద్రగ్రహణం ఏర్పడనుంది. అదే విధంగా ఫ్రెండ్స్ మరో న్యూస్ చూసినట్లయితే వ్యభిచారం నిర్వహిస్తున్న 12 అయితే కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 కేసుల్లో మహబుల్లా అదేవిధంగా హవల్లీ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మొత్తం 12 ప్రవాసులను అరెస్ట్ చేశారు. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టర్ అలాగే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వారు జరిపిన తనిఖీలలో ఈ 12 అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారిపైన అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుని సంబంధిత అధికారులకు అప్పగించారు. అదేవిధంగా మనము కువైట్ లో గోల్డ్ రేట్ ఏ విధంగా ఉందని చూసినట్లయితే 22 క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చేసి 19,350 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ చూసినట్లయితే 20,400 గా ఉంది ఫ్రెండ్స్. నిన్నటికి ఇవాళకి 22 క్యారెట్ల గోల్డ్ చూసినట్లయితే 200 అనేది పెరగడం జరిగింది. నిన్నటికి ఇవాళకి నిన్న 19,150 గా ఉంటే ఇవాళ 19,350 గా చేరుకుంది. కువైట్ లో గోల్డ్ రేట్ అనేది కొద్దిగా పెరిగింది ఇవాళ. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి టచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ్ళకి ఉన్న కువైట్ న్యూస్ హైలైట్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. సైనింగ్ ఆఫ్. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.